తిప్పాడు నాకన్నా ఇంకొక పెద్ద ఆసాం దొరికాడు అని చెప్పి కింద ఉండి తట్టిపోతే ఎంతవరకు కరెక్ట్ అయ్యా? మాకన్నా పెద్దోడు దొరికాడు. ఇప్పుడు కొత్త ఇది వచ్చింది, పొద్దున్న ఎవడో నేను వస్తా అంటూ ఒకటి చెప్పాడు. అన్నా ఏందన్నా? అన్న ఒకరు బాహుబలి అనుకుంటారు, ఒకరు బల్లాల దేవు అనుకుంటున్నారనా? సరే ఎవర్రా బాహుబలి, ఎవర్రా బల్లాల దేవు అని అన్నా? వాళ్ళ వాళ్ళ ఫీలింగ్ అన్నా, ఎవరు బాహుబలో తెలియదు, ఎవరు బల్లాల దేవో తెలియదు మాకు. వీళ్ళిద్దరు చూ ఎందుకు చెప్పానంటే, రెండు పేర్లు వీళ్ళిద్దరు ఎవరు పూడ్చేయాలా అనుకుంటుంటారు, కానీ బయటకు వచ్చినప్పుడు రా అని కౌగులించుకుంటుంటారు. అత్యంత ప్రేమ ఆప్యాయత ఉన్నట్టు కౌగులించుకుంటుంటారు, కానీ లోపల ఏంది? ఈయన దొక్కేయాలా, ఈయన దొక్కేయాలా, నేను బాహుబలి నేను ఈయన, ఆయన బాహుబలి నేనా, లేదు లేదు ఈడు బల్లాల దేవు, లేదు లేదు నువ్వు బల్లాల దేవు అని ఎవరో రాజమాత ఆశిస్సుల కోసం పావుకులాట, ఎవరో రాజమాతను తీసుకొచ్చుకోవాలని పావుకులాట. ఏం కొడతావు? అరే నేనేమి, మీరు ముందే ఒకరితో మాట్లాడుకున్నారా నాయన? వాడు పోయి భంగపడ్డారు హైదరాబాద్లో, రా రా ఇదే ఛాన్స్, మేమందరం సహాయం చేస్తాం, మేమందరం అనిల్ని ఎట్టో ఒకటి ఇబ్బంది పెట్టి డిస్టర్బ్ చేసి లాక్కు వచ్చి రాత్రి మూకు మూడిగా ఒక్కసారి ఆ సైకిల్ పట్టకపోయినా ఆ సైకిల్ ఎక్కేస్తామని మీరు నిర్ణయించుకొని మళ్ళీ ఎందుకు రా నా సౌందరంగా ఏడ బాహుబలిలు బల్లాల దేవులు ఈ డైలాగులు ఆ డైలాగులు ఇంత మాట్లాడి మీరు నాకు చేస్తారన్న? మిమ్మల్ని అడుగుతున్నా, చేశామని చెప్పి నవ్వుతారంతే, పొడుగుట మాత్రం పొడిపే వెనక నుంచి పటపటపడ, అది ఎందుకు? అదేదో ముందే వచ్చి పొడి చేయండి, ఎవడొచ్చి పొడుస్తున్నాడు నన్ను తెలుస్తుంది. సిద్ధంగా ఉన్నా, రెడీ, ఈరోజు నుంచే ఎగరేసిన జడాభై కబీరాజు యుద్ధం ప్రకటించిన రా 2024 ఎవడొస్తాడో, నారాయణ వస్తాడా, ఇంకో నారాయణుడు వస్తాడా, ఈ నారాయణుడు ఆ నారాయణుడు ఏ నారాయణుడు వస్తాడు, అందరం రా నాయన కొట్టుకుందాం, చస్తే చస్తాం పోతే పోతాం, యుద్ధంలో దిగిన తర్వాత సంపటమా సావటమా రెండే ఉంటాయి అంతేగాని పారిపోవటం అనిల్ కుమార్ యాదవ్ దగ్గర ఉండవరా నాయన? ఎప్పుడూ ఉండవు, ఏదో తేలిపోద్ది. ఎందుకు చెప్తున్నానంటే ఇదే టైం అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు ఒక్కొక్కరు బెదర కొట్టడం. బా వాడు ఎలిగాడుగా, ఈడెలిగాడుగా అనిల్ వచ్చి భంగపడతాడు, ఈడెలిగాడుగా ఈడెలిగాడుగా. ఒకరినైతే భంగపడతానరా నాయన, రోజు కూడా అలుగుతా అంటే అయ్యే కాడికి అవుతుంది, ఆ భగవంతుడి మీద భారం వేసి ముందుకెళ్ళిపోతా. అంతకన్నా నేను చేసేది ఏం లేదు కదన్నా, అంతకన్నా నేను చేసేది ఏం లేదు, రాత రాస్తే దేవుడు వెళ్తా. ఇప్పుడు కార్యకర్తల విషయం కూడా ఇస్తా, కొన్ని అవుతాయి కొన్ని కావు. ఏడు కూడా రెండు మూడు సంఘటనలు చెప్తా, నాకు అత్యుత్తమ సెంటిమెంట్గా భావిస్తా. నాకు చీఫ్ జనరల్ ఎలక్షన్ ఏజెంట్గా ఎప్పుడు సుధీరన్నే ఉంటాడు, 2014లో 2019లో నాకు సెంటిమెంట్గా అతను ఉంటే నాకు పాజిటివ్గా గెలుస్తానని కొన్ని నాకు నమ్మకాలు, నాకు మూడు నాకు జాతకాలన్నా మూడు నమ్మకాలన్నా, అంటే మూడు నమ్మకాలు పెద్ద నమ్మకం, జాతకాలన్నా కొంచెం సెంటిమెంట్లు అక్కడక్కడ కొంచెం మనసుగా తీసుకుంటా. నాకు సుధీరన్న ఆయన ఎంతో, ఈయన కూడా అంతే, కానీ సుధీరన్నకి పాపం నిజంగానే పదవుల్లో న్యాయం చేయలేకపోయాను. ఒక్కొక్కసారి ఉన్న ఈక్వేషన్లో ఒకటి చేస్తాను. రెండోది, అన్న ఒక చిన్న ట్రాన్స్ఫర్ అడిగాడు మీకు 6 నెలల నుంచి, నేను కూడా ప్రయత్నం చేస్తున్నా చెప్తున్నా సీఎం ఆఫీస్కి, జరగట్లా. నా మీద అతను బాధపడటంలో తప్పు లేదు, ఎందుకంటే అరే నేను ఒక ట్రాన్స్ఫర్ అడిగాను నా సొంత తమ్ముడిది, అది కూడా అనీల్ చేయలేకపోతున్నాడని అది బాధపడటంలో తప్పు లేదు, నేను అర్థం చేసుకోగలను. కానీ నా బాధ ఎవరికి చెప్పుకోను? ఒక్కొక్కసారి నేను పైకి పెడతా ఉన్నాను కదా, నేనెవరికి చెప్పుకోను? బాధపడలేను కదా. సరే ఒక్కొక్కసారి కావు, ఆయనకున్న ఇప్పుడు మనకి 100 పనులు, జగన్ అన్నకి 1000 పనులు, పొద్దున్న లేస్తే అనిల్ గడి పంచాయతీ అయినా 175 మంది ఉన్నారు. మనం అన్నకి ఎప్పుడు భారం కాకూడదు. మన బాధ ఈరోజు ఇన్ని సంవత్సరాలు, ఈ సంవత్సరాలలో ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టినా, ఒక యదవను తీసుకొని వచ్చి నాకు ఎలక్షన్లు పనిచేయలేకపోయినా, కనీసం జగన్ అన్న కేకు కట్ చేయలేకపోయిన వాళ్ళు కూడా పోస్టింగ్ లేస్తున్నా, ఓర్చుకున్నానే తప్ప పోయి నా బాధ చెప్పి ఆయన్ని నేను భారం కాకూడదు అనేదే భావిస్తా. ఆయనకున్న 100 ఇబ్బందుల్లో వాడు కూడా దత్తడు కూడా ఇంకొకటి తిరత గొడవలు చేస్తూ ఉంటే నేను పోయి ఒకటి నష్టం కాకూడదనే ఓర్చుకున్నా. అందుకే ఎప్పుడు అన్న దగ్గరికి వెళ్ళి ఎప్పుడు అడిగినా బాగున్నావా అంటే బాగున్నానా అని చెప్పానే కానీ అన్న నాకు వీపంతా కత్తులు వచ్చేసి పొడిచేస్తున్నారన్నా అనేది ఎప్పుడు చెప్పాలి, ఎందుకంటే అవసరం లేదు. తట్టుకునే శక్తి ఉన్నంతవరకు తట్టుకుంటా, పోరాడే ధైర్యం ఉన్నంతకు పోరాడతాను తప్ప అన్న దగ్గరికి వెళ్ళి ఈ కంప్లైంట్ ఆ కంప్లైంట్ వాడిట్ట ఈడెట్ట వాడిట్ట వాడిట్ట అని చెప్పే మనస్తత్వం నాది కాదు. కాబట్టి ఎప్పుడు నేను చెప్పింది లేదు అన్న దగ్గరికి వెళ్ళి నా ఇది కాకూడదని. అట్లాగా కొన్ని కావు, ఒక్కొక్కసారి కొందరికి పదవులు ప్రామిస్ చేస్తాం,
కానీ కొన్ని ఈక్వేషన్స్ లో కొన్ని పదాలు రాకపోవచ్చు. అంత మాత్రాన వాళ్ళకి చేయాలనే నాకు విధి లేక కాదు. వాళ్ళకి ఫోన్ చేసి నీకు ఇస్తానడే ఇలేదా అయినా ఒక నమ్మకంతో ప్రయాణం చేస్తా ఉన్నారు నాతో. ఒక నమ్మకంతో బాధ కలిగిన నాతో ప్రయాణం చేస్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నాను అంటే అధికారంలో ఉన్నాం అన్నీ జరిగిపోతాయి అనుకోవద్దు. నేను కూడా ఇట్టే అనుకున్నా 2019 ముందు. ఇంకేముంది అధికారంలోకి వస్తే మనం చెప్తే అన్నీ జరిగిపోతాయని. ఏమీ జరగవు, దానికి పద్ధతులు ఉంటాయి, పాడు ఉంటాయి, అడ్డగోలగా ఏమీ ఉండవు, కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి ప్రతి దానికి అన్నది అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలిసింది నాకు కూడా. అట్లా కొన్ని ఇబ్బందులు ఉంటాయన్నా, కొన్ని నష్టాలు ఉంటాయి, అంతే తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టో నాకు సాధించేది ఏముంది? మీ అందరూ కష్టపడి సహాయం చేస్తే ఎమ్మెల్యే ఇవ్వండి, మంత్రి ఇవ్వండి. మీ అందరికీ తెలుసో లేదన్నా, ఈ సంవత్సరంలో కనీసం 5 నెలలు మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. నా డ్రైవర్లకి నా వాళ్ళకి జీతాలు 25వ తేదీ దాకా కూడా ఈ నెలలు కనీసం 5-6 ఉంటాయి. నా డ్రైవర్లకి జీతాలు 20వ తారీఖుకి కూడా జీతాలు ఇన్ని రోజులు ఉన్నాయి నాకు. నేనేమి అంత పుష్కలంగా ఓ అంటలేను, ఉన్నా కానీ సాయం చేయాలనుకున్నప్పుడు ఒకసారి లేట్ అయినా కూడా గుర్తుపెట్టుకునే ఉంటా వాడికి, వాళ్ళకి చేయాలి, మనం వాళ్ళకి చేయాలి. టైం వచ్చినప్పుడు ఒకరోజు అటు ఇటు ఉంటుంది కానీ ఖచ్చితంగా చేస్తా. వాళ్ళని పొడి చేయాలా, వీళ్ళని పొడి చేయాలా, వాళ్ళని ఇబ్బంది పెట్టాలా, వీళ్ళని ఇబ్బంది పెట్టాలా? ఎవరికి లేని వాళ్ళు కొంతమంది నా నియోజకవర్గంలో దూరి మరి అనిల్ ఒకటి తేరక దూరుకున్నాడని చెప్పి ఇది చేస్తా ఉంటారు. వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, అరే నాయన మీరెన్ని చేసి నా కింద పొగబెట్టి నన్ను అవమానించో లేదా ఏ రకాలు చేసి అనిల్ని తరవాలనుకుంటే కుదరదురా బిడ్డ, ఈ పార్టీ మాది, జగన్మోహన్ రెడ్డి మా వాడు, మా మనిషి అనుకునే వ్యక్తులు ఇక్కడున్న వాళ్ళందరూ అంతే తప్ప మీరు రోజు రోజు ఉంటారు, రేపు ఇంకో రోజు పోవచ్చు, రే మేము సచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి, ఇంకోటి లేదు మాకు. ఎందుకంటే మూర్ఖపులం కాబట్టి, మేము కొట్లాడినా గిట్లాడినా ఆయన కోసమే. అంతే తప్ప అనిల్గా ఒక టికెట్ లేదంటాడు, ఇంకా లేదు లేదు అనిల్ అంటా ఎన్ని నుంచి మారుస్తున్నానంటే ఈరోజు చెప్తున్నాను రా, నేను వద్దనుకుంటే తప్ప ఎవడు రా ఇక్కడ మొగోడు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడు ఎవడు? అది ఒక్క జగనన్నే, జగనన్న తప్ప ఈ జిల్లాలో ఎవరు నన్ను మార్చలేరు, మార్చే ధైర్యం చేయలేరు, సాహసం చేయలేరు కూడా.